फ्रेंड्स वेलकम टू अवर चैनल बीटू फिटनेस మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాడీ బిల్డర్స్ జిమ్ సలాడ్ ఎలా తయారు చేసుకుంటారో మనం తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్లీ మనం చికెన్ చెస్ట్ పీస్ బోన్లెస్ 250 grams తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని 1 glass వాటర్ అనేది తీసుకోవాలి. మనం గిన్నెలో చికెన్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. వేసుకొని మంచి క్లీన్ చేసుకొని కడుక్కోవాలి ఫ్రెండ్స్. అబ్బో చికెన్ అనేది చెస్ట్ పీస్ అయి ఉండాలి. మినిమం 100 to 250 grams అయి ఉండాలి ఫ్రెండ్స్. మంచి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని వాటర్ అనేది పడేసుకోండి. పడేసుకున్నాక దానిలో వాటర్ అనేది మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత కింద ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. మనం అసలు వాటరే వేయలేదు ఫ్రెండ్స్, కానీ చూడండి మనకు వాటర్ అనేది కనిపిస్తుంది. చూడండి వాటర్ అనేది వచ్చేసింది. చూడండి బయటికి మనం అట్లనే కలుపుతూ ఉంటే ఆ వాటర్ అనేది చికెన్లో ఆల్రెడీ మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ తోటి అది బాయిల్ అవుతుంది. చూడండి అది వాటర్ అనేది వేపర్ అయ్యి చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. వన్ సెకండ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేపర్ అవుతుంది, చూసారా వేపర్ అవుతూ అట్లా బాయిల్ అవుతూ ఉన్నది. మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చికెన్ కలర్ కూడా. అలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కలుపుకోకపోతే మనం అది మాడిపోతుంది అన్నట్టు చికెన్ అనేది. కారం అనేది 1/2 spoon తీసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ కూడా 1/2 spoon తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. వావ్, ఎంత మంది కనబడుతుంది చూడండి. ఇది మనకి చపాతీ అండ్ దిస్ చికెన్ డెడ్లీ కాంబినేషన్ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.